Hi friends, welcome back to my channel. Nenu mee Lalita. Meeru ganaka na channel first time chestunnatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. ఈ రోజు మనం ఒక మంచి weight loss drink అనే చూడబోతున్నామండి. ఇది చాలా effective గా పని చేస్తుంది. అంతే కాకుండా దీనిలో water content అనేది 96% వరకు ఉంటుంది. అంతే కాకుండా దీంట్లో vitamins minerals అనేవి అధికంగా ఉంటాయి. అంతే కాకుండా కేరా దోస మనకు salads రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. దీంట్లో ఉండే మెయిన్ విటమిన్స్ అనేవి ఏంటనేది ఫస్ట్ మనం చూద్దామండి. దీంట్లో మినరల్స్ పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ మరియు కాల్షియం అధికంగా ఉంటాయి. రోజు కుకుంబర్ తింటే ఏమవుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా సింపుల్గా బాడీ డీటాక్సిఫై చేస్తుంది, హానికరమైన టాక్సిన్స్ను బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరా దోసకాయని రోజులో ఎప్పుడైనా తినొచ్చండి. అలాగే కీరా దోసకాయకు క్యారెట్, యాపిల్స్, మస్క్ మెలన్ వంటివి జోడించి సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. కీరా దోసకాయను రోజు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అవి ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. వాటిలో ఫస్ట్ వచ్చేసి కిడ్నీ బ్లాడర్ స్టోన్స్ని కరిగిస్తుందండి. అంతేకాకుండా యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది, స్టమక్ అల్సర్స్ నుంచి కూడా తగ్గిస్తుంది. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఇలా ఒక కీరా దోసకాయని తీసుకుని దాన్ని హాఫ్కి కట్ చేసుకుని ఇక్కడ నేను నా కోసం మాత్రం చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ తీసుకున్నాను. మీరు ఎక్కువ పర్సన్స్ ఉంటే మీరు ఫుల్ తీసుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ దీన్ని పీల్తో కూడా తీసుకొచ్చండి. ఎందుకు అంటారా, ఈ పీల్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఏమీ అవ్వదు. పీల్తో కూడా తీసుకోవచ్చు. నేనైతే పీల్ ఆఫ్ చేసి తీసుకున్నాను, అది మీ చాయిస్. ఇలాగా రౌండ్గా సర్కిల్స్లా కట్ చేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత దీంట్లో మనం ఇంకొక ఎఫెక్టివ్ వెయిట్ లాస్కి సంబంధించిన ఇంకొక ఐటెం అనేది ఇందులోకి యాడ్ చేస్తాం. దానివల్ల కూడా మనకి చాలా జీర్ణ సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. అలానే మనకి అల్లం, మీకు అందరికీ తెలుసు కదండి, దగ్గు, జలుబు, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న రోగనిరోధక శక్తి నుండి రక్షిస్తుంది అన్నమాట. ఈ అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కీరా ముక్కల్ని, అల్లం ముక్కల్ని తీసుకుని మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ రెండింటిని ఇలానే యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఎటువంటి వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదు. ఎందుకంటారా, ఇది ఆల్రెడీ వాటర్ కంటెంట్ కాబట్టి మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. దీంట్లో మనకి దీని జ్యూస్తోటే మనకి వాటర్ అనేది వస్తుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్లో అయినా ఇలా స్ట్రైనర్తో అయినా వడగట్టుకోండి. ఈ పేస్ట్ని మనం ఇలాగ వడగట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది ముందే ఫామ్ అయిపోతూ ఉంటుంది. మనం స్పూన్తో లైట్గా ప్రెస్ చేయడం వల్ల మనకి ఎక్కువ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఈ కీరా దోసక అనేది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, బాడీకి రీహైడ్రేట్ అందిస్తుంది అన్నమాట. ఇది ఫ్రెష్గా తినడం వల్ల హైడ్రేషన్ మాత్రమే కాదు ఆకలిని కూడా తగ్గిస్తుంది. మనకి సలాడ్స్ రూపంలో దీన్ని తినడం వల్ల మన టమీ బాగా ఆకలి ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, ఎక్కువ తినలేరన్నమాట. తలనొప్పిని కూడా నివారిస్తుందండి. ఇది హెల్త్ స్క్రీన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఇలాగా స్ట్రైన్ చేసుకుని దీంట్లో లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ యాడ్ చేసుకోలేదు, మీరైతే కనుక యాడ్ చేసుకోండి, అది కూడా మీ చాయిస్. తేనెని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇది డ్రింక్ చేయడమేనండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.